సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సు డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూస్తున్న అధికారులను అడ్డుకున్న అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడే మొదలైతుంది. మొత్తానికి ఆర్టీసీకి రావద్దు అనే హెచ్చరికలు గురి చేస్తూ మరి భయప్రాంతాలకు గురి చేస్తారు. ఈరోజు మా పిల్లలు మా కుటుంబాలు తెల్లారితే పండుగ ఉన్నది. ఇప్పటివరకు జీతాలు లేని పరిస్థితుల్లో కుటుంబాలు దీన స్థితిలో ఉంటే మరి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తారు. ఆగమేఘాల మీద ఇప్పుడు అధికారులకు కమిటీ చేసి మంత్రి నాయకులు మీరు ఇచ్చినటువంటి డిమాండ్ కూడా బాగున్నటువంటి విషయం వాళ్ళు అంటున్నారు. మరి అది కూడా మాత్రమే కావచ్చు. ప్రధానంగా మీద ఈ అధికారుల మీద ఆ బాధ్యత ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను. ఆనాడు ఏదో అన్యాయం జరిగింది అవిభక్త పాలనలో ఆంధ్ర పాలనలో మనకేం జరగలేదు మనది మనకైనటువంటి విధానంతో ముఖ్యంగా ఆర్టీసీ ప్రధానిక భూమిక పోషించి 44 రోజులు నైచలేగా బస్సుపై నైచలేగా అనేటువంటి విధానంతో మరి అప్పుడు ఎంతోమంది ఎంత కష్టపడ్డా ఇది మరొక రూపానికి వస్తుంది, మన కుటుంబానికి ఒక భరోసా కలుగుతుంది, మనకొక ప్రత్యామ్నాయం వస్తుంది అన్నటువంటి దానితో అందరు కార్మికులు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తితో అదే ఉద్యోగంతో మీ మిత్రులు చెప్పారు కరెక్ట్ చెప్పినటువంటి విషయం నష్టాలను ఉద్యోగులను వ్యక్తిగతలను ఆలోచించి పోయినసారి చేయలేదు. తూకెత్తే అంటే మైకెత్తే వాళ్ళని ఏదో ఇన్సల్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు 43 చిన్నది ఇంకో పర్సెంట్ ఎక్కిస్తే మనం సంతోషపడ్డం. మళ్ళీ ఆ తర్వాత సుమారు 30 మాసాల నుంచి ఆ మాటే వస్తలేదు. ఇవాళ చాలా బాధాకరం. ఇవాళ ఏముండదంటే 60 ఏళ్ళ తెలంగాణలో కొట్లాడితే మన సంస్కృతులు చిన్న భిన్నం అయిపోయినాయి. ఆంధ్రుడు అసలు మన బతుకమ్మను అవహేళన చేస్తాడు. వాడు ఏదో గొప్పట్లు అంటాడు.